సృజన ఫౌండేషన్ అలాగే క్రిస్పో ఆ సంస్థలు డెఫినెట్గా సక్సెస్ చేయగలదు అని నమ్ముతున్నాను. సోదరు పురంధేశ్వర గారు చెప్పినట్టు ఆయన చౌదరి గారు ఆమెను ఇన్వైట్ చేశారు, నన్ను మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు. నా ప్రోగ్రాం అయిపోయి ఎక్కడున్నారో కనుక్కుందాం అంటే పలానా ప్రోగ్రాంలో ఉందన్నారు. చేసే పని మంచిది, చేస్తున్న వ్యక్తుల నమ్మకం, నేను పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. నేను పూర్తిగా నమ్మేది మన పెద్దలు చెబుతారు, ఐదు వర్గాలను అందరూ జాగ్రత్తగా చూడాలి, పిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు. ఇందులో అంగన్వాడీ అంటే ఈ ముగ్గురు ఉన్నారు, పిల్లలు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు ముగ్గురు ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమంలో అందరూ ఎవరు చేయగలిగిన వాళ్ళు చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చాలా సమయం ఉంది, పురంధేశ్వర గారికి, చౌదరి గారికి, అలాగే సంజయ రాణి గారికి, వేదిక మీద పెద్దలందరికీ చాలా సమయం. నాకు పెద్ద సమయం లేదు, 77 ఏళ్ళు. నాకు నందమూరి బాలకృష్ణ గారు చెప్పిన బెస్ట్ డైలాగు సమయం లేదు మిత్రం అనేది రోజు గుర్తు చేసుకుంటాను. అందుకని అందరూ ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని చౌదరి గారు చేస్తున్న కార్యక్రమం, చౌదరి గారు నాకు బాగా ఆత్మీయంగా ఉంటారు. ఆయనతో పాటు బెస్ట్తో పాటు కైకులను కూడా ట్యాగ్ ఆన్ చేయమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు. సేవ్ లైఫ్, డౌన్లోడ్ యూబ్లడ్ యాప్, యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.